Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈయన ఎంట్రీ ఏంట్రా బాబు, కన్నా చెరికతో తమ్ముళ్లకు తంట. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. అప్పటి వరకు ఉన్నదానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటిదే ఒక ఉదంతం ఇప్పుడు సత్తెనపల్లెలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి బయటకు వచ్చేయడం, ఆయన టీడీపీలో చేరతారన్న విషయంపై క్లారిటీ వచ్చేయడం తెలిసిందే. ఈ అంచనాలకు తగ్గట్లే ఆయన గడిచిన 2-3 రోజులుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. తనకు తెలిసిన నేతలను కలవడం, వారితో భేటీ కావడం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన పెదకొరపాడు నియోజకవర్గంలో ఉన్నప్పుడు సత్తెనపల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా సత్తెనపల్లి నుంచి తాను పోటీ చేస్తున్న సంకేతాలని ఆయన ఇస్తున్నారు. కన్నా హడావిడి ఇలా ఉంటే ఆయన దెబ్బకు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు ఇప్పుడు దిక్కుతోచిన పరిస్థితి. ఇప్పుడు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇంతకాలం తమకు సీటు గ్యారంటీ అనుకున్న నేతలకు సైతం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. తమ ఆవేదనను లోకేష్ను కలిసి చెప్పుకున్న వారికి అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంగతి చూస్తామని, వారికి న్యాయం చేస్తామన్న హామీని ఇస్తూ బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు గడిచిన కొంతకాలంగా సత్తెనపల్లిలో తిరుగుతూ అక్కడ పార్టీ కార్యకలాపాలని వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అయోమయంలో పడింది. ఇంకోవైపు మాజీ మంత్రి కమ్ మాజీ స్పీకర్గా వ్యవహరించిన కోడెల తనయుడు శివరాం పరిస్థితి కూడా అర్థం కానట్లుగా మారిందంటున్నారు. తండ్రి మరణం తరువాత టికెట్ ఆశించిన శివరామను చంద్రబాబు పక్కన పెట్టడం తెలిసిందే. తండ్రి హయాంలో అతగాడి తీరుతో ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన కలిసేందుకు కూడా ఇష్టపడేవారని చెబుతారు. అలాంటిది ఈ మధ్యనే చంద్రబాబును కలిసిన సందర్భంగా నియోజకవర్గంలో పనిచేయాలని చెప్పినట్లుగా చెబుతారు. అయితే కోడెల ఎంట్రీతో ఆయనకు టికెట్ అవకాశాలు అస్సలు లేవని తేల్చేస్తున్నారు. ఇలా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న వారందరికీ కన్నా రూపంలో పెద్ద షాకే తగిలినట్లుగా చెప్పాలి. దీంతో వారేం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.